हाई गैस वेलकम बैक टू अवर चैनल वेलकम बैक टू न्यू वीडियो ने चूप्चबोये प्रॉपर्टी गुरिंचि एवरैना इंट्रेस्टेड उंटे वीडियो में कांटैक्ट नंबर की ओनली व्हाट्सएप चैटिंग कांटैक्ट कंडी अलागे प्रॉपर्टी साइट विजिटिंग चार्जेस कूडा अप्लिकेबल उंटाई जेन्यून गा उन्न बायर्स मट्टुके कांटैक्ट अंडी ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ప్రమోషన్ కైనా కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు ఈ యొక్క వీడియోలో ఉన్న కాంటాక్ట్ నంబర్ కి అలాగే నేను ఈ రోజు చూపించబోయే ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ మర్రిపూడి మండల్ కాంచీపురం విలేజ్ కి నియర్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రెజెంట్ శాంక్షన్ అయిందండి ఆ హైవేకి అప్రోచ్ ఉన్న ప్రాపర్టీస్ లో ఇది ఒక ప్రాపర్టీ ఈ యొక్క ప్రాపర్టీ కల్టివేషన్ లో ఉన్న ప్రాపర్టీ కల్టివేషన్ లేని ప్రాపర్టీ కూడా ఈ యొక్క వీడియోలో చూపించడం జరిగింది టోటల్ 300 ఎకర్స్ ల్యాండ్ అండి మీరు డెవలప్‌మెంట్ చేసుకుంటే ఈ విధంగా కూడా ప్రాపర్టీని మనం డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్రాపర్టీ 300 ఎకర్స్ ప్రాపర్టీలో 100 ఎకర్స్ 200 ఎకర్స్ 300 ఎకర్స్ వరకైనా ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉంది క్లియర్ టైటిల్ కలిగి ఉన్న ప్రాపర్టీ రెడ్ సాయిల్ బేసే ఉన్న ప్రాపర్టీస్ అండి ఈ యొక్క ప్రాపర్టీస్ గ్రీన్ఫీల్డ్ హైవేకి టచ్ అవుతున్న ప్రాపర్టీస్ ఆల్రెడీ సర్వే కూడా చేయించడం జరిగింది హైవేకి సంబంధించి సర్వే కూడా పూర్తి కావడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా హైవే ఫేసింగ్ ప్రాపర్టీస్ కావాలని చూస్తుంటే ఈ విధంగా ల్యాండ్స్ కూడా ఉంటాయండి ఆ ఏరియాలో మొత్తం 300 ఎకర్స్ ల్యాండ్ కూడా ఈ విధంగానే ఉంటది ఈ ఒక ప్రాపర్టీ నియర్ బై ఉన్న ప్రాపర్టీస్ ఆ విధంగా ఉన్నాయి కల్టివేషన్ లో ఉండడం వల్ల ప్రజెంట్ అయితే ఈ యొక్క 300 ఎకర్స్ ప్రాపర్టీకి ప్రజెంట్ సేల్ కు వచ్చేసిందండి 100 ఎకర్ 200 ఎకర్ 300 ఎకర్స్ ఏ విధంగా అయినా కూడా మీకు ల్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతది ప్రాపర్టీకి సంబంధించి అయితే మట్టుకు ఎవరైనా సరే पर एकर् कास्ट 6 लाख का कोट जरिए प्राइस नेगोशियबल उंटदी एक्चुअल 7 लाख चेप्पारु प्राइस नेगोशियबल तो 6 लाख वरकु अन्नारु दानिलो कूडा मीरु इच्चे आफर नु बेस चेसुकोनि प्राइस कूडा नेगोशियबल उंटदी नेशनल हाईवे प्रजेंट सर्वे पूर्ति चेयिंचबडिंदी लैंड की संबंधिंचिन सर्वे मैप कूडा मन दग्गर अवेलबिलिटी लो उंदंडी ई ग्रीनफील्ड हाईवे सर्वे की संबंधिंची ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి 100 ఎకర్స్ 20 ఎకర్స్ 50 ఎకర్స్ ఈ విధంగా కూడా నియర్ బై ల్యాండ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఆ విధంగా అయినా కావాలన్న వారు కాంటాక్ట్ కావచ్చు హైవే అప్రోచ్డ్ ఎక్కడ నుంచి ఎక్కడికి సర్వే జరిగింది సర్వేకి సంబంధించిన పాయింట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి మీకు సైట్ విజిట్ రాగలిగితే మటుకు సైట్ విజిట్లో ఆల్ డీటెయిల్స్ ఇవ్వస్తూ సర్వే నెంబర్స్ ఇస్తూ మ్యాప్ ఇస్తూ మీకు డైరెక్ట్గా ల్యాండ్ చూపించడం జరుగుతుంది ఈ యొక్క ప్రాపర్టీస్ మొత్తం అన్ని అగ్రిమెంట్ హోల్డర్ చేతుల్లోనే ఉంటాయండి అందువల్ల ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న బయర్స్ ఎవరైనా ఉంటే వెంటనే ఈ యొక్క వీడియో లింక్ని అయితే షేర్ చేసి కాంటాక్ట్ కండి ఓన్లీ వాట్సాప్ చాటింగ్లో ప్రాపర్టీ అయితే మటుకు వెరీ రీజనబుల్ కాస్ట్లో అప్కమింగ్ నేషనల్ హైవేకి అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీస్ ప్రజెంటు ఈ యొక్క ప్రాపర్టీ 6 లాక్స్ రేంజ్ అంటే కూడా ప్రైస్ నెగోషియబుల్తో ఇవ్వడం జరుగుతుంది అదే ప్రాపర్టీ వర్క్ స్టార్ట్ అయితే మటుకు నేషనల్ హైవే వర్క్ అప్రాక్సిమేట్లీ ఎకర్ కాస్ట్ 30 to 40 lakhs రేంజ్ స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది హైవే మొత్తం ఫినిషింగ్ అయితే మటుకు 50 to 60 lakhs రేంజ్లో ఎకర్ కాస్ట్ కోట్ చేయాల్సి వస్తుంది ఆ విధమైన ప్రాపర్టీ ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకు ప్రజెంట్ అయితే మనకి 6 lakhs రేంజ్లోనే అవైలబిలిటీ రావడం కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే హైవే అయిన తర్వాత ప్రాపర్టీ కాస్ట్ అన్నవి అమాంతం పెరగడం జరుగుతుంది అందువల్ల ఇన్వెస్టర్స్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలి ఫ్యూచర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ డబుల్ కావాలి అని చూస్తున్న ఏ ఒక్క ఇన్వెస్టర్ అయినా సరే మీరు వెంటనే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకు వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి అయితే మనకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ కలిగి ఉన్న ప్రాపర్టీకి సంబంధించి వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా స్టేట్ నేమ్ మీరు వన్స్ విజిట్ చేసి మీరు ఉన్న లొకేషన్ నుంచి మీరు ఈ యొక్క లొకేషన్ని సెర్చ్ చేసుకోగలిగితే ఎంత డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ వస్తా అన్న విషయం మీకు తెలుస్తుంది ప్రజెంట్ అయితే మటుకు ఈ యొక్క ప్రాపర్టీలో వాటర్ డెప్త్ లెవెల్ 300 feetలో ఉంటాయండి ల్యాండ్కి సంబంధించి కల్టివేషన్ చేస్తే మటుకు ఈ విధంగా కల్టివేషన్లో వీరు మోస్ట్లీ కంది పంటను పండించడం జరుగుతుంది కంది కుసుమ ఇతర పంటలు పండించడం జరుగుతుంది సన్ఫ్లవర్ ఇవి దానిమ్మ మ్యాంగో గార్డెన్ ఈ విధంగా కూడా కల్టివేషన్ అయితే చేస్తుంటారు ఈ చుట్టుపక్కల మోస్ట్లీ వ్యవసాయ ఆధారం పైన వర్షాధారం పైన పండించే పంటలు అయితే మటుకు మోస్ట్లీ వేరుశెనగ అలాగే కంది పంటను మోస్ట్లీగా పండించడం జరుగుతుంది పంట దిగుబడి కూడా బాగా అధికంగానే ఉంటుంది ఎకరికి కంది వచ్చేసి దాదాపు 200 kg వరకు రావడం జరుగుతుంది మంచి దిగుబడి అప్రాక్సిమేట్లీ 50,000 वरकू मार्जिन तीसुकोगलुगुतारु पर एकड़ पैन डिपेंड्स ऑन लैंड लोकेशन लैंड पंडिंचे पंटनु बट्टी आ विधंगा कूडा ई योक्क प्रापर्टी कन्वर्ट चेसुकुंटे आ विधंगाने उंटदी। अलागे प्रापर्टीकी संबंधिंचे अयिते मट्टुकु वाटर लेवल्स कूडा बाने उन्नायि नियर बाय कूडा आंध्र रिवर्स कैनाल वाटर कूडा वेल्लडम द्वारा ई योक्क एरियालो मोस्टली ग्राउंड लेवल वाटर अनेदी चाला अधिकंगा इंप्रूवमेंट कावडम जरिगिंदी। అలాగే ప్రాపర్టీ కాస్ట్ కూడా మనకి ప్రైస్ తో నెగోషియబుల్ తో హైవే గ్రీన్ జోన్ హైవే కి అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీస్ సర్వే కూడా రావడం జరిగింది। ఈ యొక్క ఏరియాలో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ లోకల్ గా ఉన్న పొలిటికల్ ఇన్వెస్టర్స్ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ల్యాండ్స్ అన్ని కూడా పర్చేజ్ చేస్తున్నారు। అందువల్ల ఎవరైనా సరే ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నాము అన్నవారు వెంటనే నన్ను కాంటాక్ట్ అయితే ప్రాపర్టీకి సంబంధించి సైట్ విజిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। మీకు లీగల్ గా చెక్ చేసుకొని ఫర్దర్ కంటిన్యూ కావచ్చు ఏ ల్యాండ్ సంబంధించిన డీటెయిల్స్। అలాగే ప్రాపర్టీ అయితే మనకు నియర్ బై ఉన్న ప్రాపర్టీస్ టోటల్ కల్టివేషన్ చేసుకుంటే మనకు ఈ విధంగా డెవలప్మెంట్గా ఉంటాయి। ప్రాపర్టీస్ అయితే చిన్న చిన్న స్టోన్స్ అయితే అక్కడక్కడ ఉంటాయి, జంగిల్గా కూడా ఉంటుందండి ప్రాపర్టీ। అందువల్ల ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకు క్లియర్టీ కలిగి ఉన్న ప్రాపర్టీ ఈ యొక్క ల్యాండ్ని పర్చేదారుల నుండి కొనుగొన్న అనువంశికం ద్వారా కూడా ఈ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయండి। ఆల్ ప్రాపర్టీస్ను ఒక అగ్రిమెంట్ హోల్డర్ అయితే బై చేయడం జరిగింది, వారి నుండినే మీరు బై చేస్తారు, లేదంటే వారితో డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఇవ్వడం జరుగుతుంది। మీరు డైరెక్ట్గా ఓనర్స్తో అయినా కూడా కనెక్టివిటీ కావచ్చు, దాని గురించి అయితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని ప్రాపర్టీస్ అయితే మనకు ఆల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ వచ్చి నియర్ బై కూడా డిస్ట్రిక్ట్ హెడ్ కోర్ట్ ఉంటుంది, అలాగే నియర్ బై కూడా విలేజెస్ కూడా ఉంటాయి। ప్రాపర్టీకి సంబంధించి అయితే మనకు ఈ యొక్క ప్రాపర్టీ గ్రీన్ జోన్ హైవేకి అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీ ల్యాండ్ సర్వే అయిన ప్రాపర్టీ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది। ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ వెంటనే ఈ యొక్క వీడియో లింక్ను అయితే షేర్ చేసి కాంటాక్ట్ చేయండి। అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి। ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళకు సంబంధించిన కంపెనీస్, మెడికల్ కాలేజెస్, ఫ్యాక్టరీస్, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ ల్యాండ్స్ తెలంగాణ, ఏపీలో మోస్ట్లీగా లో కాస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది। మీకు ఏ వీడియో నచ్చితే ఆ యొక్క వీడియో లింక్ను అయితే షేర్ చేసి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే ప్రాపర్టీకి సంబంధించి సైట్ విజిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఈ యొక్క ఏరియాలో ఉన్న ఈ యొక్క వీడియోలో ఉన్న వీడియో వచ్చేసి నియర్ బై ఉన్న ల్యాండ్స్ అండి, మనం మిడిల్లో ఉన్నదే ప్రజెంట్ ల్యాండ్లో సేల్కున్న ప్రాపర్టీ ల్యాండ్ వీడియో। అందువల్ల క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని చివరి వరకు చూసిన తరువాత మీరు డిసైడ్ అయ్యి ఇంట్రెస్టెడ్గా ఉంటే వీడియో లింక్ని షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి। ప్రాపర్టీకి సంబంధించి సైట్ విజిట్ ప్రొవైడ్ చేస్తాను, ఛార్జెస్ కూడా అప్లికేబుల్ ఉంటాయి।